ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే, ఒకటి గ్రేట్గా చెప్పుకుంటున్నాం కానీ ఒక భయంకరమైన మిస్టేక్ మనం చేసాం మనందరం కలిసి. పెర్ల్విన్ ఏం చెప్పాడంటే, అయ్యా మేము కొత్త బిజినెస్ చేయడానికి మాకు మ్యాన్ పవర్ సరిపోయింది, ఇంకా చేయాల్సిన అవసరం లేదు, అయినా ఒక ఒక పర్టికులర్ టైమింగ్ కొత్త వ్యక్తులకి రిజిస్ట్రేషన్స్ ఇచ్చామని చెప్పి వాళ్ళు వదిలితే దాన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకొని విపరీతంగా నియర్లీ 10 లక్షల మందిని లోపలికి తెచ్చేసారండి. దీన్ని ఏమనుకుంటున్నారంటే, అబ్బా 10 రోజుల్లో 10 లక్షలు వచ్చారు, చాలా గొప్ప కదా, గ్రేట్ కదా అనుకుంటున్నాం. కానీ ఎంత పెద్ద సమస్య అంటే ఇది నిజంగా మనకి ఉన్న 70 లక్షల మంది అనౌన్స్ చేశారు వాళ్ళు, 70+ అనౌన్స్ చేశారు, దానికి 10 లక్షల్ని మనం యాడ్ చేసాం. సీడ్ పార్ట్నర్షిప్ ఇస్తామరా బాబు, మీరు దాంట్లో డెవలప్ అవుతారు అంటే మన డెవలప్మెంట్ని మనమే ఏం చేసాము, 10 లక్షల మంది యాడ్ చేసుకున్నాము కదా. సో ఇది మరి గర్వంగా ఫీల్ అవ్వాల్సిన విషయమా, లేకపోతే మనం అర్థం చేసుకునే అండర్స్టాండింగా ఆ కెపాసిటీయా, 10 లక్షల మంది లోపలికి తెస్తే ఏమైందండి, మన డెవలప్మెంట్కి 10 లక్షల మంది కాంపిటీషన్ వచ్చారు కదా. సో అప్పుడు మనకి దొరికే టైమింగ్ అనేది ఏమైంది, ఇక్కడ తగ్గిపోయింది. కొత్త వ్యక్తులు 10 లక్షల మంది పెరల్ మెంబర్స్ వస్తే వాళ్ళకి పెరల్విన్ అంటే ఏంటో తెలియదు. వాళ్ళు రేపొద్దున పెరల్విన్లో వచ్చే క్రిప్టో కరెన్సీని డెవలప్ చేస్తారు, ఇప్పుడు కొత్తగా టోకెన్స్ తీసుకుంటారు అంటే అదంతా జరిగే పని కాదు. అప్పుడు ఏం జరిగింది, ఆ కొత్తగా వచ్చిన పెరల్ మెంబర్స్ని కూడా వాళ్ళు ఒక పార్ట్నర్షిప్ ఇవ్వాల్సిన పరిస్థితుల్లో మనకి దక్కాల్సిన టైమింగ్, మనకు రావాల్సిన బెనిఫిట్ అనేది 10 లక్షల మందికి షేర్ అయ్యింది కదా. అప్పుడు ఏమైంది, టైం తగ్గిపోయింది. సో చూడండి ఎంత పెద్ద సమస్య మనమే తెచ్చుకున్నాము. ఓకే, ఇలాగే ఉంటుంది మన అండర్స్టాండింగ్, ఓకే ఎంతోమందికి వద్దు ఆపేయండి, ఎందుకండి వద్దు, కొత్త రిఫరెన్స్ జోలికి వెళ్ళబాకండి, అప్గ్రేడ్స్ పెట్టాడు దాని జోలికి వెళ్ళండి అంటే ఏం చేశారు అందరూ, అది ఇది చేసి పడేశారు. ఎనీహో జరిగిపోయింది, జరిగిపోయిన దాన్ని ఇప్పుడు మనం మాట్లాడి ప్రయోజనం లేదు. స్ట్రెంగ్త్ పెరిగింది, గొప్ప విషయమే, ఓకే, కానీ గొప్ప విషయం కాదు, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను.